भारतीय जनता पार्टी तेलंगाणा राष्ट्र अध्यक्ष बंडी संजय गारू डॉक्टर लक्ष्मण गारू डीके अरुणा गारू अदे विधंगा माकु मंची मार्गदर्शन इयनिकी वच्चिनारु शिव प्रसाद गारू ऑल इंडिया जॉइंट सेक्रेटरी वाळ्ळु कूडा ई समावेशंलो पाल्गोन्नारु मंची सूचनलु इच्चिनारु मंची मार्गदर्शनं मंची आशीर्वादं कूडा इच्चिनारु ఆ సమావేశంలో ప్రత్యేకంగా హుజూరాబాద్ లో ఏ విధంగా ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ లో టిఆర్ఎస్ నాయకులు గాని మినిస్టర్లు గాని ఎమ్మెల్యేస్ గాని ముఖ్యమంత్రి గాని ఒక్క బై ఎలక్షన్ గెలవనికి ఎంత కుట్ర చేయొచ్చు ఈ ఒక్క ఎలక్షన్ ని చూస్తే మనకు అర్థమవుతది ఫస్ట్ అయితే ముఖ్యమంత్రి గారికి ఒక మంచి అలవాటు ఏందంటే ఫస్ట్ సర్వే చేపిస్తారు నెలకి ఒక సర్వే రెండు నెలలకి ఒక సర్వే మూడు నెలలకి ఒక సర్వే అంటే సర్వేల ముఖ్యమంత్రి కూడా చెప్పొచ్చు కానీ ప్రతి సర్వేలో హుజూరాబాద్ రిజల్ట్ ఏందంటే బీజేపీ ఫేవర్ బీజేపీ ఫేవర్ బీజేపీ ఫేవర్ వస్తుంది ఇట్లా కాదబ్బా వేరే మార్గంలో పోదాం ఆ మార్గం ఏందంటే ప్రతి ఓటు మనం కొందాం ఎన్ని డబ్బులు ఇద్దాం 6000 రూపాయలు ఇద్దాం ఒక ఓటుకి 20000 రూపాయలు ఇద్దాం ఒక ఓటుకి ఆ కుట్ర కూడా ముఖ్యమంత్రి గారు చేశారు కానీ ఆ కుట్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక సర్వే వచ్చింది జనాలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే ఈ తెలంగాణ రత్తం తాగే ఈ టిఆర్ఎస్ ల దగ్గర మనం డబ్బులు తీసుకోవాలి కానీ ఓటు అయితే మన తమ్ముడు మన బిడ్డ మన ఈటలకే ఇద్దాం ఆ విధంగా కమిట్ అయినారు పబ్లిక్ మళ్ళా ముఖ్యమంత్రి అది కూడా చూసుకుండు అరే అబ్బా ఇది అయితే లేదు మళ్ళా ఏం చేద్దాం చలో బీజేపీ కార్యకర్తలకి లోపడేపిద్దాం టార్చర్ చేద్దాం ఈటీలకి టార్చర్ చేద్దాం వేరే వేరే ఆరోపణలు కానీ సోషల్ మీడియాలో కానీ అది విధంగా చేద్దాం అక్కడ కూడా అయినా ఫెయిల్ అయ్యిండు మళ్ళా ఏం చేసిందంటే దాదాపు ప్రతి ఒక్క మినిస్టర్కి అక్కడ పెట్టేసిండు దాదాపు 22 ఎమ్మెల్యేస్కి ఎక్కడ పెట్టేసిండు అది కూడా వర్కౌట్ కాలేదు పోలింగ్ తర్వాత రిజల్ట్ ఏం వస్తుందంటే బీజేపీయే అంటే ఇవాల ఆ విధంగా ఎగ్జిట్ పోల్ లో కూడా బీజేపీ బీజేపీ అని వస్తుంది మళ్ళా ఏం చేద్దామని లాస్ట్ కి ఒక కుట్ర చేసిండు ఈ బాక్సులని మనం చేంజ్ చేయొచ్చా చేంజ్ చేస్తే ఎట్లా ఉంటదని అది కూడా చేసిండు కానీ మా అదృష్టం ఆయనకి దురదృష్టం అది సోషల్ మీడియా లిక్ అయింది అది ఒక బాక్స్ చేంజ్ చేస్తున్నా అది మా దృష్టిలో వచ్చింది ఇంకా ఎన్ని బాక్సులు చేంజ్ చేసిండు అది తెలియదు ఇంకా కూడా మేము ఎలక్షన్ కమిషనర్ కి ఒక ఫిర్యాదు కూడా చేసాం సిబిఐ ఇన్క్వైరీ కూడా చేయాలని కూడా మేము రిక్వెస్ట్ కూడా చేసాం అది నడుస్తుంది కానీ ఇవాల ఒక బై ఎలక్షన్ గెలవడానికి ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్లాన్ చేస్తారంటే అక్కడ దళిత సమాజం ఎక్కువ ఉంది వాళ్ళకి మన ఫేవర్లో మనం ఏ విధంగా తీసుకోవచ్చు చలో దళిత బంధు తీసుకొని వద్దాం ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇద్దాం ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మనం తీసుకుందాం హుజూరాబాద్కి అది కూడా ఆయన ప్లాన్ చేసిండు వర్కౌట్ చేసిండు కానీ అక్కడ ఉన్న దళిత సమాజంలో ఈటల గారికి చాలా మంచి పక్కడుంది ఒక మంచి ప్రేమ ఉంది ఎందుకంటే ఈటల ఎట్లాంటి వ్యక్తి అంటే ప్రతి ఒక్క కులం ఓలు ఆయనకి ప్రేమిస్తారు ఆయనకి ఫేవర్గా ఉంటారు అందుకోసం అది కూడా వర్కౌట్ అవ్వలేదు అది కూడా చూసిండు దాని తర్వాత అన్ని కులాల మీటింగ్ తీసుకుండు అన్ని కులాల మీటింగ్ తీసుకొని ఏం చేసిండంటే మా టిఆర్ఎస్కి మీరు సపోర్ట్గా ఉంటే అన్ని విధాలుగా మేము మీకు సపోర్ట్ చేస్తాం కానీ అక్కడ హుజూరాబాద్ హిస్టరీ ఏంటంటే అన్ని కులల్లో కులమోలు ఓకే మేము మీకు సపోర్ట్ చేస్తాం పైన పైన అన్నారు కానీ లోపలంటే జై ఈటల అన్నారు అది కూడా వర్కౌట్ కాలేదు దురదృష్టమైనది అదేవిధంగా అక్కడ మా కార్యకర్తలపైన ఎంత లాఠీచార్జ్ చేసిండు ఎంత దౌర్జన్యం చేసిండు ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణ నీలు నిధులు నియమకాలు ఇది మనకు వస్తాయని
దాదాపు యువకులు వాళ్ళు ప్రాణం ఇస్తున్నారు తెలంగాణ రావాలని వాళ్ళు ప్రాణం ఇస్తున్నారు లాఠీలు దెబ్బలు తిన్నారు చాలా వరకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు దాని తర్వాతనే మనకు తెలంగాణ వచ్చింది మీరు పణకుటే తెలంగాణ రాలే ముఖ్యమంత్రి గారు ఈ మాట మీరు యాద పెట్టుకోండి ఇవాల మనకు తెలంగాణ వచ్చిందంటే మన యువకుల వల్లనే మనకు తెలంగాణ వచ్చింది కానీ అదే యువకులు ఇవాల పరిస్థితి ఏముంది ఇవాల సూసైడ్ చేసుకుంటున్నారు పాపం జాబ్ లేక సూసైడ్ చేసుకుంటున్నారు మన తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో ఒక యువకుడు సూసైడ్ చేసుకుండు ఒక లెటర్ రాసిండు ఏమని నేను చాలా కష్టపడి నా ఫ్యామిలీ వాళ్ళు నాకు చాలా కష్టపడి నాకు ఒక లెవెల్లో తీసుకొని పోయినారు నాకు ఒక ఆశ ఉండే నాకు ఒక జాబ్ వస్తదని నేను నా ఫ్యామిలీకి మంచి చూసుకుంటా అని నాకు ఒక ఆశ ఉండే కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ జాబ్ వస్తుంది అనుకున్నాం కానీ నాకు జాబ్ రాలేదు నేను చాలా బాధలో ఉన్నా అని పాపమైన సూసైడ్ చేసుకుండు ఇట్లాంటి ఎన్నో యువకులు ఇవాళ ఉన్నారు చాలా బాధలో ఉన్నారు 7 ఇయర్స్ అయింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి తెలంగాణలో 7 ఇయర్స్ 2 లక్షలు జాబ్స్ ఖాళీ ఉన్నాయి ఆ 2 లక్షల్లో ఎన్ని జాబ్లు అయినా ఫిలప్ చేసిందంటే 30,000 అటు ఇటు ఉండొచ్చు దానిపైన ఏమీ కూడా చేయలే అంటే మిగతా ఎందుకు అయినా జాబ్లు ఇస్తలేరు ఇవాళ అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ యాద పెట్టుకోండి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో యువకుల గురించి మేము కొట్లాడతాం పోరాడతాం అసెంబ్లీ సాక్షిలో కూడా ఈ జాబ్స్ గురించి మాట్లాడండి మాకు సమయం ఇవ్వండి అని మేము క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ అసలు రానియరు టైం అడుగుతే టైం ఇయ్యరు మా గొంతు కూడా నొక్కేస్తారు ఇవాళ ఆ పరిస్థితి అసెంబ్లీలో కూడా ఉంది అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు మిలియన్ మార్చ్ ఒక కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమం గురించి ప్రేమేందర్ రెడ్డి గారు వివరంగా చెప్తారు అదేవిధంగా 21 ఈ నెల 21కి సెకండ్ ఫేజ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కూడా అవుతుంది ఆ వివరం కూడా ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తారు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ చాలా వైభవంగా చాలా సూపర్గా సక్సెస్ అయింది బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది మా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు ప్రతి ఒక్క నియోజకవర్గంలో దారిలో పోతున్న పబ్లిక్ అరే బండి సంజయ్న వస్తుండు ఆయనతో ఒక ఫోటో దిగుతా ఒక మంచి మనసుతోని బండి సంజయ్నతోని కలిసి మెలిసి మేము కూడా అన్న మీ ఎంబడి ఉన్నాం మేము కూడా మీ ఎంబడి నడుస్తాం అట్లాంటి మంచి ఫీలింగ్ పెట్టుకొని మేము చాలా చిన్న పబ్లిక్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ఫేజ్లో కానీ వేల సంఖ్యలో బండి సంజన గారు జిందాబాద్ మీరు ముందుకెళ్ళండి మేము మీ ఎంబడి ఉన్నాం అట్లాంటి ఫీలింగ్ పెట్టుకొని వేల సంఖ్యలో కార్యకర్త ఫస్ట్ ఫేజ్లో పాల్గొన్నారు సెకండ్ ఫేజ్ కొన్ని టైం తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం కానీ కార్యకర్తలు ఎట్లాంటి ఒత్తిడి తీసుకుని అన్నా జల్దీ స్టార్ట్ చేయి అన్నా ఇమీడియట్ స్టార్ట్ చేయి మేము మా ఇల్లు ఇడిచి మేము పూర్తిగా సమయం మీకు ఇవ్వనికి మేము రెడీ ఉన్నాం మీ ఎంబడ మేము నడవనికి రెడీ ఉన్నాం దాని గురించే 21 ఈ నెల 21కి ఫిక్స్ అయింది మిగతా డీటెయిల్ ప్రేమేందర్ గారు ఇవ్వాలని కోరుతున్నాను జరిగిన యొక్క ఈ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేసిన కార్యకర్తలందరికీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈ సమావేశం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది నిలబడి అందరు కూడా కార్యకర్తలకు అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎంత అక్రమాలు చేసినప్పటికీ అన్యాయాలు చేసినప్పటికీ కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ఎన్నో దాడులు చేసినప్పటికీ ప్రజలు బీజేపీ పక్షాన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పక్షాన ఉన్నారనేది
ఇవాల రుజువవుతున్నది రేపు యొక్క జరగబోయే యొక్క కౌంటింగ్ లో పెద్ద మెజారిటీతో బీజేపీ గెలుస్తదనే ఒక ఆశాభావాన్ని ఈ సమావేశం వెలిబుచ్చడం జరిగింది ఇప్పుడు అందుతున్న యొక్క ప్రాథమిక సమాచారం మేరకు దాదాపుగా 30,000 పైన మెజారిటీతోని గెలవబోతున్నట్టు మరి ఈ ప్రభుత్వం చివరి మూమెంట్ లో ప్రజా తీర్పును వమ్ము చేయడం కోసం ఈవీఎం లను కూడా అక్రమాలుగా తొలగించే యొక్క ప్రయత్నం చేసింది అనేది చాలా కనిపించింది అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కూడా ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకోవద్దని మీకు భారతీయ జనతా పార్టీ భరోసాగా ఉంటదని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇప్పటికే రైతుల విషయంలో వరేస్తే ఉరే అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగిందో ఆ రైతాంగం పక్షాన పోరాటం మొదలుపెట్టింది చివరి గింజ రైతుల దగ్గర నుంచి పంటను కొనేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తది కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఏదైతే రా రైస్ కొనడం కోసం సిద్ధంగా ఉన్నదని చెప్పినప్పటికీ బీజేపీని బద్నాం చేయడం కోసం ఉప్పుడు బియ్యం మాత్రమే ప్రభుత్వం కొనదని చెప్పిన దానికి దొడ్డు వడ్లు కొనరని అసలు ధాన్యమే కొనదని చెప్పి ఒక అబండం వేసి ఎన్నికల్లో కూడా దెబ్బతీయాలని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలని ఒక ప్రయత్నం చేసింది కానీ బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రైతు దీక్ష చేయడం రాష్ట్ర కిసాన్ మోర్చా గాని బీజేపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఉద్యమించడం ఇవాల రైతులకు భరోసా కల్పించడం తప్పక కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా ఉంది ఈ యొక్క ఉప్పుడు బియ్యం కారణంగా ఇవాల రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణం జరుగుతున్నది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న యొక్క కుంభకోణం ఛేదించడం కూడా జరుగుతది ముఖ్యంగా రైతులు పండించిన యొక్క ధాన్యాన్ని రా రైస్ రూపంలో ఎంతైనా కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని మానుకొని రైతుల దగ్గర నుంచి మొత్తం ధాన్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశం అభిప్రాయపడ్డది నవంబర్ 12న తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు సబ్బండ వర్గాలు అందరిని కూడా కలిపి మిలియన్ మార్చ్ ఏ విధంగానైతే చేశారో ఆ రోజు ఆత్మహత్యలకు చెలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు రాజకీయ పార్టీలు పత్రికా రంగం అందరూ కూడా ముక్కుపచ్చలారని చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ రోజు తెలంగాణ కోసం బలిదానాలు చేస్తున్నారు ఈ బలిదానాలు ఆగాలి ఎక్కడో ఒక దగ్గర అందరం కదిలి తెలంగాణ వాయిస్ను దేశానికి వినిపించాలని చెప్పి చెప్పారు తెలంగాణ వచ్చింది నీళ్లు నియమకాలు నిధుల కోసం బంగారంగా ఉంటుంది బాగుపడుతుంది సుఖంగా జీవిస్తాము అని భావించారు 7 సంవత్సరాల తర్వాత ఏ రకంగానైతే తెలంగాణ కోసం ఆ రోజు ముక్కుపచ్చలారని విద్యార్థులు బలిదానాలు చేశారో నిన్న అదే నిరుద్యోగ సమస్య గురించి సూసైడ్ నోట్ పెట్టి రాచి పెట్టి ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మాకు న్యాయం జరగదు మాకు ఉద్యోగం రాదు ఎన్నో కలలు గాని ఎంతో కష్టపడి మా పేరెంట్స్ మమ్మల్ని చదివిస్తుండు కనీసం వాళ్ళ గంజి కూడా పోయలేకపోతున్నాం మేము బతికి వేస్ట్ కాబట్టి ఈ చావు మళ్ళొకలకు రావద్దంటే నేను ఈ సూసైడ్ నోట్ రాసి పెట్టి చచ్చిపోతాను అని చెప్పేసి నిన్న మళ్ళీ ప్రారంభమైనాయి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే రకంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది కాబట్టి దీన్ని మొదటి దశలోనే ఆపాల్సినటువంటి బాధ్యత
ఒక జాతీయ పార్టీగా 16 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి దేశంలో ప్రధానమంత్రితో సహా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ రేపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతరానికి అండగా నిరుద్యోగులకు భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ రోజు సమావేశంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మరి పెద్ద ఎత్తున రేపు 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఉన్నటువంటి నిరుద్యోగులు యువకులు విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ తరలి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు జరిగేటువంటి విధంగా నిరుద్యోగుల యొక్క సమస్య పరిష్కారం కోసం నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విధంగా ఈ ఒక కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి దానికి ఆ రకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి మరి ఈ రోజు నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను యువకులను నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట తప్పిన మడమ తిప్పినటువంటి కేసీఆర్ నిరంకుశ వైఖరికి నిరసనగా మరి 12వ తేదీన అందరు హైదరాబాద్ వచ్చి మన ఉద్యోగాలను మనమే సాధించుకునేటువంటి విధంగా మన నోటిఫికేషన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనమే ఇప్పించుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి మరి నిర్ణయం చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో లక్షలల్లో విద్యార్థులు యువకులు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. దీనికి అనుగుణంగా రేపు 8, 6, 7 తేదీలలో భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మరి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 8, 9 తేదీలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి యువతరం అందరినీ కూడా హైదరాబాద్కు తరలించి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అసెంబ్లీలలో సమావేశాలను ఏర్పాటు చేసి మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి మరి నిరుద్యోగులకు యువకులకు విద్యార్థులకు పిలుపునిస్తూ ఈ రెండు కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు పాటించాలని చెప్పేసి వాళ్లకు విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా డాక్టర్ మనోహర్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించేటువంటి ఒక ప్రజా సంగ్రామ యాత్రకు వారు కన్వీనర్గా ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి ఒక విషయం కూడా ఈరోజు 3 ఏజెండాలలో ఒకటేమో హుజురాబాద్కు సంబంధించినటువంటి ఒక సమీక్ష, హుజురాబాద్ రాబో రోజుల ఏ రకంగా ముందుకెళ్ళాలి, రెండోది నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటిది, మూడోది రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఒక ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ రివ్యూ, అదేవిధంగా రెండో దశకు సంబంధించినటువంటిది పూర్తి ప్లానింగ్ కూడా ఇవాళ చేయడం జరిగింది. కాబట్టి యాత్ర ప్రముఖంగా వారు వెల్లడిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలకు అవినీతికి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత 28 ఆగస్టున ప్రారంభమై 2వ తేదీన 36 రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా ఈ యొక్క పాదయాత్రని నిలిపివేసి కార్యకర్తలందరూ కూడా ఉప ఎన్నికలలో పాల్గొని ఎన్నిక పూర్తయింది కాబట్టి ఈ యొక్క 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతుందో మేము గతంలో చెప్పినట్టు విధంగానే దశల వారీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర సాగుతుందని చెప్పి వెల్లడించడం జరిగింది. అందుకు అనుగుణంగానే 2వ విడత నవంబర్ 21వ తేదీ రోజు ప్రారంభమై 15వ తేదీ వరకు 50 రోజుల పాటు ఈ యొక్క 2వ విడత పాదయాత్ర కార్యక్రమం సాగుతుంది. మరి ఈ పాదయాత్రలో మళ్ళీ అనేక మంది మేం పాల్గొంటామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. అనేక జిల్లాల నుంచి మా జిల్లాలో మా అసెంబ్లీలో నిర్వహించమని చెప్పేసి కూడా చాలామంది అధ్యక్షుల వారిని కోరుతున్నారు. మరి ఈ 21వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సుమారుగా 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ మొదటి విడత
उम्मडी मेदक उम्मडी निजामाबाद करीमनगर जरिगिनटुवंटि संदर्भंलो मरी मिगता जिल्लाल वेतुनेयो आ जिल्लाललो నిర్వహించాలనేటటువంటిది చర్చ జరుగుతుంది. ఒకటి రెండు రోజులలో ఈ యొక్క రూట్ ఏ జిల్లాలో నిర్వహిస్తున్నాం, ఏ అసెంబ్లీ గుండాల ఈ అసెంబ్లీ నియోజకవర్గాల గుండా వెళ్తుందనేటటువంటి ఇతరాత్ర విషయాలన్నీ కూడా మరి త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది. నార్త్ ఎలాగ అయిపోయింది, ఉన్నదే సౌత్ కదా. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలలోనే ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇత చర్చలు జరుగుతున్నాయి, ఎందుకంటే మన 16 నియోజకవర్గాలు ఇప్పటికే 19 పూర్తయినాయి, 100 నియోజకవర్గాలు ఉన్నాయి. 2023లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి 23లో ఎన్నికల సంవత్సరంగా మొదలుపెట్టి 22లోనే మిగిలినటువంటి 100 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర పూర్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి సుమారుగా 240 రోజులు అవసరం ఉంటుంది. అర్బన్ కాన్స్టిట్యూన్సీలలో అయితే ఒక రెండు రోజు ఒక రోజు అసెంబ్లీలో పాదయాత్ర, గ్రామీణ ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల రెండు, కొన్ని చోట్ల మూడు రోజులు పడుతుంది. కాబట్టి ఆ రకంగా 2022లో అన్ని నియోజకవర్గాలు పూర్తి చేసే విధంగా పాదయాత్రని ఆలోచన చేస్తున్నాం. 2023లో ఎన్నికల సంవత్సరంగా చివరి ఎన్నికల తయారీ కోసం 2023లో తయారీ కోసం ఉంటుంది. 22లో పాదయాత్ర పూర్తి అవుతుంది. ఏంది నిరుద్యోగుల మిలియన్ మార్చి, పేరు ఇంకేదైనా ఉంటే తర్వాత ప్రకటిస్తారు. మీ నిరుద్యోగుల మిలియన్ మార్చి మేము శాంతియుతంగా చేస్తాం, ప్రజాసేమబద్ధంగా చేస్తాం. తెలంగాణ వచ్చిందే దాంతో. ఆ రోజు పర్మిషన్ వాళ్ళు ఇవ్వకపోతే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఉండకపోతున్నా, వీళ్ళు ఎవరు ఉండకపోతున్నారు. కాబట్టి మేము ఏమి దొంగల పార్టీ కాదు, మాది బ్యాన్ చేసింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మంది ఎంత ఉన్నారో మా దానిలో 1/4 లేరు, 1600 చిల్లర మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మొత్తం దేశంలో ఉన్న ఎంపీలు ఎంత మంది ఉన్నారో మా దానిలో 1/4 లేరు, 303 ప్లస్ 100 ఎంపీలు మేము ఉన్నాం. మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏముంది, ఏ ప్రభుత్వం ఇవ్వదు. మేము ప్రజాస్వామ్యం బద్ధంగా చేస్తాం, శాంతియుతంగా చేస్తాం. మిలియన్ అంత పెద్ద ఎత్తున లక్షల మందిని తీసుకొచ్చినప్పుడు ప్రజలకు ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరిగే విధంగా, ఓ ప్రజలల్లో ఇంత ఈ సమస్య ఇంత జటిలంగా ఉంది, గంభీరంగా ఉంది అనేది ప్రభుత్వంకు తెలిస్తే నోటిఫికేషన్ ఇస్తారు. అట్లా ఇది చాలా శాంతియుతంగా పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించేందుకోసం కార్యక్రమం, అంతే తప్ప మిగతా. మా ఊరి జనరల్ సెక్రటరీ గారు అట్లా కాదు. ఇప్పుడు అది మేం చెప్పింది కాదు, పత్రికలలో వచ్చిందే కదా, టీవీలో మీరే రిపోర్ట్ చేసిండ్రు. చెప్పకపోతే మరి దాన్ని కండెమ్ ఎందుకు చేయలేదు ముఖ్యమంత్రి? నేను అట్లా అనలేదని చెప్పి ఎందుకు కండెమ్ చేయలే? మరి నిరంజన్ రెడ్డి ఎందుకు చెప్పిండు వరి వేయనే వద్దు అని చెప్పి, తర్వాత ఇంకో మంత్రి చెప్పిండు, కలెక్టర్లు చెప్పిండ్రు, వాళ్ళందరూ ఏం చెప్పి, ఒక మంత్రి ఒక ఆయన హరీష్ రావు వేయమంటాడు, ఒక ఆయన వద్దంటాడు, ఓ కలెక్టర్ వేయమంటాడు, ఓ కలెక్టర్ వద్దంటాడు, యాక్షన్ తీసుకుంటామంటారు. మా వాళ్ళను కాళ్ళు ఇరిగేటట్టు కొట్టిండ్రు. ఏం పాపం చేసిండ్రు రైతులు వాళ్ళు పాపం? అరే నీళ్లున్నాయి, కరెంటు ఉన్నది, నరేంద్ర మోడీ ఎరువులు ఇస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చేకూర్చుకుంటున్నాడు, పంట వేసుకుంటామంటే కాళ్ళు ఇరుగొడతారా, చేతులు ఇరుగొడతారా? అంత ఇదిగా ఏమి అంటే, ముఖ్యమంత్రిని విమర్శిస్తే తప్ప, ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ అడిగితే తప్ప, ఇవాళ ఈ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం, నియంతృత్వ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్ల ప్రభుత్వం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.